ఎర్రకోట పైన త్రివర్ణ పతాకం ఎగరాల్సిన చోట ఇంకొక జెండా అసలు ఊహించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అది కూడా ఢిల్లీ లాంటి ప్లేస్లో అసలు ఏం జరుగుతోంది ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమాలు ఇట్లాంటి రూపాంతరం తీసుకోవడాన్ని ఎట్లా చూడాలి అంటే ఇటువంటి రూపాంతరం జరగదు అని ఎవరన్నా అనుకున్నారా ఇదే రూపాంతరం జరుగుతుంది అని ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు విశ్లేషకులు కావచ్చు విజ్ఞులైన అందరూ దాన్ని వార్నింగ్ ఇస్తున్నారు కదా ప్రభుత్వానికి అంటే వాళ్ళు ఏం చేశారు ఇంతవరకు ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఏం చేసింది ఢిల్లీ పోలీస్ యంత్రాంగం సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తుంది హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తుంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హోమ్ డైరెక్ట్ డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తుంది ఇది అది వాళ్ళ ఫెయిల్యూర్ కింద లెక్క కట్టలేము మనం డెఫినెట్గా వాళ్ళ ఫెయిల్యూర్ అది ఎందుకు వాళ్ళు అసలు ఇటువంటి పరిస్థితి వచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నారు ఫస్ట్ ఢిల్లీ పోలీస్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పర్మిషన్ తీసుకుంటే కనుక ఏదో పీస్ఫుల్గా ర్యాలీ చేసుకొని వెళ్ళిపోతారని వీళ్ళు అనుకున్నారు అంత అంత సింపుల్గా ఉంటుందని అనుకున్నారా ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళకి తెలియలేదు అక్కడ కలిస్తా అని ఇన్ఫిల్ట్రేషన్ అయిందని తెలిసి వీళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు దానికి కత్తులు కటారాలు ఆయుధాలు తీసుకొని వస్తారని వాళ్ళకి తెలియలేదా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి తప్పించుకొని నిజంగా ఎవరు దీన్ని నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు నిర్ణయం తీసుకోకపోవడాన్ని సమర్థించుకుంటూ ఉందామా ఎన్ని రోజులు చేద్దాం ఇలా మనం షహీన్ బాగ్లో జరిగింది ఆల్రెడీ మనం ఊరుకో ఊరుకున్నాం మనం సిఏ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి ప్రతిసారి మనం ఇంటెలిజెన్స్ వైల్యూర్ అని చెప్పి దాటేసుకుంటూ వెళ్దామా అక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నదో ఈ సిక్ పంతకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే వచ్చి అక్కడ అరాచకం చేస్తున్నారో దానికి జస్ట్ ఆపోజిట్ ఎదురుగా సిక్ గురుద్వారా ఉన్నది గురు తేజ్ బహదూర్ యొక్క బలిదానం ఇచ్చినటువంటి ప్రాంతం అది అక్కడ షీష్గంజ్ గురుద్వారా ఉన్నది సో అక్కడ గురు తేజ్ బహదూర్ షీష్గంజ్ గంజ్ గురుద్వారా ఎదురుగా వాళ్ళ చౌక్ ఉన్నది ఆ చౌక్లో ఆయనని శిరచ్ఛేదన చేసి చంపినటువంటి సంఘటన చరిత్రలో ఉన్నది దాన్ని ఎవరైనా ముడితే కనుక ఆ కళేబరాన్ని రాబందులు గద్దలు తినాలి కుక్కలు తినాలని చెప్పి ఆయన శాసనం వేశాడు ఆయన దాన్ని దాన సంస్కారం చేయడానికి వీల్లేదని చెప్పాడు ఎందుకు బలిదానం చేశారు గురు హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసం ఆయన బలించారాయన అటువంటి ప్రాంతంలో వీళ్ళరోజు చేస్తున్నది ఏంటి వీళ్ళు అంటే ఆ సిక్కు పంతినే వాళ్ళు అవమానించారని నేను భావిస్తున్నాను నేను ఆ సిక్కు గురువును అవమానించారని భావిస్తున్నాను నేను ఢిల్లీలో నేను ఒకటే ఒక ప్రాంతం దేనైనా గౌరవిస్తాను అంటే షీష్గంజ్ గురుద్వారా ఇన్ఫ్యాక్ట్ నేను కడ కూడా వేసుకున్నాను అక్కడికి ఆ షీజ్గంజ్ గురుద్వారాకు వెళ్ళి నేను వేసుకున్నాను అక్కడ ఆ గురువు బలిదానమే జరగకుండా ఉండింటే మనకు కాశ్మీరు పంజాబ్ మొత్తం అంతా కూడాను ఎప్పుడో ఇస్లామైజ్ అయిపోయి ఉండేది కొద్దో గొప్ప హిందువులు అక్కడ ఇంకా ఉన్నారు అంటే ఆ గురువు యొక్క బలిదానం వల్ల జరిగింది అటువంటి ఔన్నత్యంతో ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించినటువంటి సిక్ గురువులు వాళ్ళ భాషణలు కావచ్చు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు వాళ్ళ బలిదానాలు కావచ్చు అవన్నీ ఈరోజు ఏమైనాయి సిక్ సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి రోజు ఎస్ ఎస్ నిజం అది ఈరోజు వాళ్ళు చేసినటువంటిది వాళ్ళు ఏదైతే సిక్ పంత్కి సంబంధించినటువంటి జెండాను అక్కడ ఎగరేసే ప్రయత్నం వాళ్ళు చేశారో సిక్ పంత్కి సంబంధించిన జెండానే కావచ్చు కానీ అది ఖలిస్తాన్ యొక్క భావజాలానికి ప్రతీకగా వాడుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు మనం చూస్తే పాకిస్తాన్ జెండాలో మీకు చంద్రుడు తారా పచ్చదని ఇది ఉంటుంది ఇది ఇటువంటి ఇదే చంద్రుడు తారా ఆల్మోస్ట్ అన్ని ఇస్లామిక్ కంట్రీస్లోనూ ఉంటాయి మనకు ఇక్కడ ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ వాళ్ళు ఏమైనా ర్యాలీ చేసుకుంటే అదే పెట్టుకుంటారు అది పాకిస్తాన్ ఫ్లాగ్ అన్న కూడా వీల్లేదు అది ఇస్లాంకు సంబంధించినటువంటి ఒక చిహ్నం అది అలాగే ఖాళీస్థాన్కి సంబంధించింది రెక్టాంగుల్గా ఉండొచ్చు దీన్ని సిక్కు పంతకు సంబంధించిన ట్రాంగిల్గా ఉండొచ్చు కాక కానీ అది భావజాలాన్ని వ్యక్తీకరిస్తున్నారు దాన్ని వాడుకుంటున్నారు అంతేకాదు భారతదేశం యొక్క జెండాను వాడుకుంటున్నారు వాళ్ళు ఇది చేస్తున్న అరాచకంలో జెండాను ముద్దుకొని పెట్టుకుని వెళ్తున్నారు ఇది మనం ఎక్కడి నుంచి చూసామంటే షహీన్బాగ్ నుంచి చూసాం మనం షహీన్ బాగ్లోని ఇది వాళ్ళు వాడుకోవడం మొదలెట్టారు మేము దేశభక్తులమని చెప్పుకోవడానికి వాళ్ళు జెండాను ముందర ముందు పట్టుకొని చేస్తున్నారు వెనకాలంతా చేస్తున్నారు సో ఆల్రెడీ మనకు అనుభవం ఉంది ప్రభుత్వాలకి అటువంటి అనుభవం ఉండి కూడా ఈరోజు ఎందుకు జాప్యం చేశారన్నది ప్రతి పౌరుడు ప్రశ్నించవాలి ప్ర ప్రశ్నించవలసిన సమయం వచ్చింది ఈరోజు ప్రభుత్వాలు దీనికి కఠినమైన చర్యలు తీసుకోవాలి దీనికి కనుక కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇంకా ఈ దేశంలో ప్రభుత్వం ప్రభుత్వాల మీద నమ్మకాలు పోతాయి ఎవరికి కూడాను ఒక భద్రత అన్నటువంటి పరిస్థితి లేకుండా వచ్చేటువంటి దుస్థితికి జారకుండా ప్రభుత్వాలు ప్రభుత్వంలో ప్రభుత్వంకు ఉన్నటువంటి శక్తి మన చట్టాలకు ఉన్నటువంటి శక్తిని వాళ్ళు నిరూపించి ఇటువంటి అరాచకాన్ని కట్టవలసిన బాధ్యత ఈరోజు వాళ్ళ మీద ఉన్నది